हाय फ्रेंड्स, वेलकम बैक टू शिवकाशी कॉर्नर। ई रोज़ मीकु चापल पुलुसुनी चाला टेस्टीगा चिक्कगा एला प्रिपेर चेसुकोवालो कोन्नि कोन्नि टिप्स अंड सीक्रेट इंग्रीडियंट्स मीकु चूपिस्तानंडी। वीडियोनैते एक्कड स्किप चेयकुंडा चूडंडी, अलागे इला ओकसारी ट्रई चेयंडी, चाला टेस्टीगा उंटुंदी। मल्ली मल्ली खच्चितंगा इलागे चेसुकुंटारु। सो फ्रेंड्स, वीडियोलोकैते वेल्लिपोदामा। मरी ई पुलुसु कोसम नेनु 1.5 किलो చేప ముక్కలు తీసుకున్నాను. వాటికి సరిపడా ఇంగ్రీడియంట్స్ మీకు చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించి వెడల్పాటి కడాయి పెట్టి ఆయిల్ వేసి ఉల్లిపాయ ముద్దని వేయించుకోవాలి. నేను ఇక్కడ 4 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నానండి. అలాగే ఉల్లిపాయ ముద్ద బాగా వేగడానికి కొద్దిగా రాక్ సాల్ట్ వేస్తున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసి వీటిని వేయించుకోవాలి. చేపల పులుసులోకి వేరుశనగ ఆయిల్ అయితే చాలా బాగుంటుందండి. అలాగే ఇందులో కొద్దిగా కరివేపాకు వేసి వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి వేగే టైం గ్యాప్లో మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని చిన్న అల్లం ముక్క, 3 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 మీడియం సైజ్ వెల్లుల్లి తీసుకుని పొట్టు తీసి రేకలు వేయాలి. వీటిని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. చూసారు కదా, ఈ ఉల్లి ముద్ద బాగా వేగింది కదా. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువగానే పడుతుందండి చేపల పులుసులోకి. అలాగే ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మనం ఆనియన్స్ వేగేటప్పుడు కొద్దిగా వేసాం కదా, చూసుకుని వేసుకోవాలి. ఇది బాగా కలుపుకొని మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ని సగం వేసుకోవాలి, సగం లాస్ట్లో వేసుకోవాలండి. ఈ మసాలా పేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేయాలి. ఇలా కలిపిన తర్వాత ఇవి పచ్చి వాసన పోయే వరకు ఒక 5 మినిట్స్ మంటను సిమ్లో పెట్టి ఉంచాలి. ఇప్పుడు ఒకసారి కలిపి వీటిలోకి చింతపండు రసం వేసుకుందాము. నేను ఇక్కడ 1.5 కిలో చేప ముక్కలకి గాను 100 గ్రామ్స్ చింతపండు వేస్తున్నానండి. కొంచెం పులుపు ఎక్కువగానే పడుతుంది చేపల పులుసుకి. ఇక్కడ గుర్తుంచుకోండి, ఎక్కువ వాటర్ అనేది వేయకూడదు. ఎందుకంటే మనకి పులుసు ఏ కన్సిస్టెన్సీలో కావాలనుకుంటున్నామో ఆ కన్సిస్టెన్సీ ఉండేటట్టు వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే మనం చేప ముక్కలు వేసిన తర్వాత అందులోంచి వాటర్ రిలీజ్ అవుతుంది. ఈ విధంగా చింతపండు పులుసు వేసిన తర్వాత ఒకసారి మూత పెట్టి మరిగించుకోవాలి. ఈ పులుసు మరిగేటప్పుడు మాత్రమే చేప ముక్కల్ని వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల విడిపోవు. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో కాకుండా గిన్నెని అటువైపు ఇటువైపు పెట్టుకుని నేను వీడియోలో చూపించిన విధంగా కలపండి. అలాగే ఈ పులుసు మరిగేటప్పుడు పచ్చిమిర్చిని ఈ విధంగా పూర్తిగా కట్ చేయకుండా గుత్తుల్లా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని మూత పెట్టి మరిగించుకోవాలి. ఈ పులుసు కొంచెం దగ్గర పడే వరకు మరిగించుకున్న తర్వాత ఇందులో మనం మిగిలిన మసాలాని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ మీకు పులుసు రుచిగా రావాలంటే 1/2 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి చేపల పులుసుకి. ఇప్పుడు మూత పెట్టి దీన్ని 10 మినిట్స్ మరిగించుకుందాము. ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు మనం ఆవకాయ పచ్చడి ఉంటుంది కదండి, అందులో పైన ఆయిల్ తేలుతుంది. ఆ ఆయిల్ని చిన్న గరిటెడి వేసుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ ఆవకాయ పైన ఆయిల్ వేసుకున్నట్లయితే పులుసు టేస్టే మారిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత 5 మినిట్స్ మూత పెట్టి మరిగించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పులుసు అంతా దగ్గర పడిపోయిన తర్వాత ఇందులో కొత్తిమీర గార్నిష్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ ఇంగ్రీడియంట్స్ వేసినట్లయితే పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను పెట్టే మంచి మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.